సార్, మాది జీడిపల్లి గ్రామం, బెల్గొప్ప మండలము. మాది R&R 2005లో నుంచి పోరాడుతున్నాం సార్. 2005 నుంచి మాది డ్యామ్ బడి, జీడిపల్లి డ్యామ్. అక్కడ నుంచి దాంట్లోకి వాటర్ వచ్చినప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి నీళ్ళు తెచ్చినాడు సార్ దాంట్లోకి. అబ్బర్ నుంచి ఊటు నీటితో పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాం మేము. అది R&R కింద పయాల్ కేసు చేసుకొచ్చినాడు సార్ చంద్రబాబు గవర్నమెంట్లో. చేసుకొచ్చినాక ఈ పొద్దు వస్తాయి రేపు వస్తాయి అనుకుంటే ఇది మళ్ళీ 15 జారిగా డబ్బులు రాలేదు. ఇప్పుడు మావి 625 కుటుంబాలను నిర్ధారణ చేసింటిమి. మళ్ళీ మన RDO గారు వచ్చినాక 38 పేర్లు కొత్త వెక్కిచ్చినాడు. అవి లిస్ట్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వడం లేదు. ఊర్లో లేనివి ప్లస్ అప్పుడు 14 ఏళ్ళు ఉండి ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వెక్కించుకున్నారు. అవన్నీ కూడా మాకు లిస్టు చూపించలేదు. ఇప్పుడు మేడం గారికి అదే అర్జీలు రాసి ఇచ్చింటే ఆ మేడం గారు స్పందించి ఆయనకు ఫోన్ చేసి చెప్పింది, పబ్లిక్ మీటింగ్ పెట్టి ఊర్లో చదవండి లిస్ట్, ఫైనల్ లిస్టు అని కలెక్టర్ మేడం గారు చెప్పినారు సార్. ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు చేస్తామని. మా పరిస్థితి అయితే పాములు, దోమలు, ఈగలు చాలా అద్భుతమైన పరిస్థితి సార్. వేరే వాళ్ళు అయితే ఉండలేరు, ఇడిచిపెట్టి రాలేక చేతగాక అట్లే ఆడే ఊర్లోనే ఉన్నాం సార్. ఇదే సార్ మా ఊరి పరిస్థితి, ఇంకోరు చెప్తారు సార్. మా ఊర్లో దోమలు ఈగలు ఇవన్నీ అయినాయి సార్. మేము అలాది పోవాలని 7 సంవత్సరాల నుండి మేము ఇండ్లు కట్టుకుని ఎక్కలేదు, R&R కింద పోతాయమని. అన్నదమ్ములంతా ఒకటే ఇంట్లోనే రగలు పట్టుకుంటున్నాం సార్. మాకు అంత ఇంత దయచేసి ప్యాకేజ్ కూడా ప్రకటించినారు సార్, 10 లక్షలు ఇస్తాం, ఉంటాయి సెటిల్మెంట్, మీరు ఎక్కడైనా పోవాలంటే అట్లే ఒప్పుకొని రెవెన్యూ స్టాంపుల మీద కూడా మేము సంతకాలు చేసినాము. దుడ్లు ఇచ్చిన సంతకాలు పెట్టించుకున్నాం. మాకు ఇంతవరకు పరిహారం అందలేదు. మేము ఒక ఇంట్లోనే 10 మంది అన్నదమ్ములు సార్, మేము 4 అన్నదమ్ములు సార్. మేము ఇంకొక ఇల్లు కట్టించుకోవాలంటే ఊరు పోతుంది అంటున్నారు. కాబట్టి ఆ 4 అన్నదమ్ములు ఆడే కొట్లాడుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటాం సార్. గత 7 సంవత్సరాల నుండి ఇట్లే జరుగుతుంది. మాకు దయచేసి వన్ టైం సెటిల్మెంట్ కింద ప్యాకేజ్ ఇచ్చి ఈ 38 పేర్లు ఎవరు అనేది మాకు లిస్ట్ తరితే అడి ఒకరు మేము దయచేసి గడ్డకెక్కుంటాం సార్. ఇబ్బంది లేదు అది సార్ మా పరిస్థితి సార్. అదే వాళ్ళే మా ఊరు వాళ్ళు అయితే మాకు ఎటువంటి సమస్య లేదు సార్. పార్టీలు తెలుగుదేశం అంట, కాంగ్రెస్ అంట మాకు లేవు. ఒకవేళ ఊరు వరకు ఉండొచ్చు కానీ ఇప్పుడైతే మేము అవన్నీ పట్టించుకోలేదు సార్. ఆ 38 పేర్లు రాసిన వాళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళే అయితే మాకు ఏమి అభ్యంతరం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు. పబ్లిక్గా లిస్టు చదివితే మాకు అర్థమవుతుంది సార్. అది మా పరిస్థితి.